సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్కు స్వాగతం, సుస్వాగతం. మన అందరి గురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారిని, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు మరియు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను. ముందుగా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ధ్యానము సత్సంగము జరుగుతుంది. ధ్యానము 4 గంటల నుంచి 4 గంటల 45 నిమిషాల వరకు వైదేహి మేడం గారిచే భజగోవిందం, భగవద్గీత, ఉత్తరగీత మొదలైన గ్రంథాల్లోంచి జ్ఞానాన్ని అందిస్తూ ధ్యానం చేస్తున్నారు. మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ఎంతో మంది మాస్టర్స్ ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా వైజాగ్ నుంచి ఈరోజు జ్యోతి భవన్ మేడం విచ్చేసి ఉన్నారు. మాస్టర్స్, ఆలస్యం చేయకుండా మేడంని ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ మేడం, జ్యోతి భవాని మేడం. నమస్తే మేడం, వెల్కమ్ టు సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్ మేడం. ఓకే, ఓవర్ టు యు. వైదేహి మేడం గారికి హృదయపూర్వక నమస్కారాలండి. చక్కగా సూర్య భగవానుడు ఉదయించినట్లుగా ఆ ప్రాంత ప్రాంతాలన్నీ ధ్యాన వెలుగుతో నింపిన మహాశక్తికి సదా వందనాలు. ఈరోజు నాకు ఈ సదవకాశాన్ని ఇచ్చిన ఈ గ్రూప్ మాస్టర్స్ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరిలో ఉన్న పరమాత్మను తట్టి లేపడానికి పితామహ బ్రహ్మర్షి పత్రిజీ మనందరికీ దొరకటం ఈ భూమి మీద మహాభాగ్యము. ఆ మహనీయుడికి అనువనువుతో హృదయపూర్వక నమస్కారాలు తెలియచేసుకుంటున్నాను. ఎందుకంటే ధ్యానం అంటే సింపుల్ గా ఉండొచ్చు, కానీ ఆ ధ్యానం అని వెలుగు వల్ల ఈరోజు మనందరం వసుదే కుటుంబం అయ్యి ఇలా కలుస్తా ఉన్నాము. నిజంగా మన కుటుంబం వర్ణాతీతం మాట. ఎందుకంటే ఎక్కడెక్కడో మనం ఉంటున్నాం, కానీ లోపల పరమాత్మ స్థితి కలిసే ఉంటుంది. దేహపరంగా ప్రాంతాలు వేరు ఉంటున్నాయి, కానీ మళ్ళీ ఇలా కలుసుకునేసరికి అసలు అది పదాల్లో చాలా ఆనందం ఉంటుంది అన్నమాట. ఎక్కడెక్కడ ఒక పరమాత్ముడు, ఒక పరాశక్తి భూమి మీద నడయాడుతున్నట్లుగా సాక్షాత్తు ఇప్పుడు వైదేహి మేడం అంటే ఒక సూర్య భగవాన్ని దర్శించినట్లే, అలాగే ఒక నక్షత్రాల గురించి తెలుసుకున్నామంటే ఆ లోకాలు దర్శించినట్లే, ఈ యావత్ ప్రపంచం శాకాహారం ఏమవుతుందంటే అనువనువులున్న పత్రిజీకి సదా 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 అసలు వర్ణాతీతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు నాకు ఈ సదావకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ కి, నా పేరు జ్యోతి భవని, విశాఖపట్నం. నేను కూడా ఈ ధ్యానం అందుకున్న దగ్గర నుంచి కూడా వైభోగం, సార్ అంటారు కదా వైభోగం వైభోగం వైభోగం, ఆ వైభోగంలో అడుగు పెట్టాను నేను కూడా. ఆ ఇక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతా సత్యవతి గారని వాళ్ళ ఇంటికి అనుకోకుండా వెళ్ళినప్పుడు ఆ తల్లిని చూసి ధ్యానం మొదలు పెట్టాం. ఆ మొదలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నిజంగా ఇప్పుడు మేడం లోపల ఉన్న పరమాత్మకి వందనాలు అన్నట్లుగా మన లోపల దాగి ఉన్న ఆ పరమాత్మ శక్తి, మన లోపల ఉన్నత శక్తి కనెక్ట్ అయింది. ధ్యానం అంటే ఏంటంటే, ధ్యానం మొదలు పెట్టిన వెంటనే మనకేమవుతుందంటే ఎక్కడో లోపల దాగి ఉన్న ఆ యొక్క శక్తి వెలుగులోకి రావడం మొదలవుతుంది. అలాగే నేను మొదటి రోజే ధ్యానం మొదలు పెట్టేసరికి ఆ శక్తి బయటికి నాకు ఒక కాంతిల లోపల నుంచి బయటికి రావటము, వచ్చిన శక్తి ఒక వెలుగులాగా అయ్యి లోపలికి వెళ్ళటం జరిగింది. అప్పుడే స్టార్ట్ అయిందన్నమాట ధ్యానం వెలుగు అంతర్ముఖ ప్రయాణం. అయితే ఇక్కడ మనకి ఏం తెలిసినా తెలియకపోయినా ధ్యానం అనే వెలుగులో అడుగు పెడితే చాలు, ఇంకన్ని సమస్తం అక్షయపాత్రలో ఒకటి ఒకటి మన లోపల ఉన్న ఆ శక్తులన్నీ కూడా బయటికి రావడం మొదలవుతాయి. ఈ బాహ్య ప్రపంచంలో కూడా మన కర్తవ్యం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అలాంటి ధ్యానాన్ని అందుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి చేస్తూనే చేస్తూనే చేస్తున్నాం. అంటే అది సూక్ష్మ శరీర ప్రయాణం అని తెలియదు, ఏమి అసలు ఏమి తెలియదు, కేవలము ఒక ధ్యానం అనే మాట పట్టుకొని మొదలు పెట్టాము. అంటే ఎంత ఉంటుందో చూడండి, మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. నమ్మకం ఉండాలంతే, మనం చేసే పని మీద మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతోనే ఈరోజు ఇంత అద్భుతాన్ని సాధించగలుగుతున్నాము. అలాగే ఆ రోజు ధ్యానం మొదలు పెట్టాను, ఏమో తెలియకుండానే నాకు మేడం గారికి సూర్య భగవానుడు కనెక్ట్ అయినట్టుగా నాకు నక్షత్ర వాసులు కనెక్ట్ అయ్యారు. అది ఎలా అంటే, చేసిన వెంటనే మొదలు పెట్టిన వెంటనే సూక్ష్మ శరీర ప్రయాణం అని తెలియకుండానే మొదలయ్యింది. ఒక నక్షత్ర అనుభవం ఏంటంటే స్టార్ట్ అవ్వటము, ఒక వాహనం వచ్చింది, ఆ వాహనము ఎక్కమని వాయిస్ అప్పుడే మొదలైంది నాకు కనిపించడం వినిపించడం అనిపించడం. ఆ వాహనం ఎక్కమంటే ఆ వాహనం తీసుకెళ్ళి ఒక ప్రాంతంలో ఆపేసింది. అక్కడ దిగాను, దిగిన తర్వాత ఒక ఆర్చ్ లాగా ఉంది, లోపల ప్రాంతంలోకి వెళ్ళా.
ఆ ప్రాంతం ఎలా ఉందంటే ఇంకా ఎటు చూసినా ఆనందం, ఒకవైపు వెలుగు, ఒకవైపు నాట్యం, ఒకవైపు హరిమిళం, ఇంకా అది వర్ణాతీతమైన ఒక ప్రాంతం ఎప్పుడు మన భూమి మీద చూడలేంది, ఎక్కడ ఏమి చూడలేనిది, ఒక అద్భుతం అక్కడ కనబడుతుంది. దాన్ని అలా చూస్తూ ఉన్నాను, సడన్ గా ఒక మహనీయుడు వచ్చాడు, ఏంటి ఇంత ఆనందంగా ఉంది ఇక్కడ అంటే దీన్ని ఆనందలోకం అంటారు అని చెప్పటం జరిగింది. అవునా అని అలా చూస్తున్నాను. అప్పుడు ఆ మహనీయుడు అంటున్నాడు, ఏ ఉండిపోతావా, నచ్చిందా అంటే, లేదు ఒక లక్ష్యంతో భూమి వెళ్ళాను కదా, ఇక్కడ ఉండిపోతే ఎలా అంటున్నావు. కానీ ఆ పదాలు గాని ఎప్పుడు అలాంటి మాట్లాడుకోవడం గాని ఏమీ లేదు. తన ఆత్మకు తెలుసు చూడండి, లోపలున్న ఆ యొక్క అనంతమైన శక్తి స్వరూపినైన శాశ్వతమైన ఆ ఉన్నతాత్మక తెలుసు. అక్కడ చూడండి, భూమి మీదకి మళ్ళీ వెళ్ళాలి అంటుంది, అయితే విశ్రాంతి తీసుకొని వెళ్ళు అని చెప్పారు. చెప్పగలనే ఈ రెండు అరిచేతులు ఇలా వెనక్కి పెట్టుకొని అక్కడ ఇలా కళ్ళు ముచ్చుకొని వాళ్తున్నా. అంతలో ఆకాశంలో తారలన్నీ కదులుతున్నాయి. భూమి మీద తారలు కదలడం మనం ఎప్పుడు చూడలేదు కదా, చాలా విచిత్రం అనిపించి మామూలుగా చూస్తాం తారలు, ఇదేంటి ఇక్కడ కదులుతున్నాయి అంటే, అలా నడుస్తున్నాయి నడుస్తున్నాయి అన్ని తారలు కదిలి కదిలి ఒక దగ్గర రౌండ్ గా ఒక విష్ణు చక్రంలో ఏర్పడ్డాయి. ఏర్పడి ఒక పెద్ద బంగారు పువ్వులాగా అయిపోయి అవి ఒకేసారి నా మీద ఇలా జల్లినట్లుగా అయిపోయింది. ఆ ఫోకస్ కి నా శరీరంలో ప్రతి అణువణువు ఒక బంగారు కాంతిలా కనబడుతుంది. వెంటనే ఒళ్ళు జలధరించి కళ్ళు తెరిచా, అదే ఏం జరిగింది అర్థం కాలే. మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకునేసరికి ఒక కాంతి నా ముందుకొచ్చి కూర్చుంది, ఒక మనిషి రూపంలో ఉన్న కాంతి. ఆ కాంతి చెప్తుంది, నువ్వు ఇప్పుడు చూసిందంతా కూడా నువ్వు ధ్యాన నేత్రంతో చూస్తున్నావు, కానీ ఆ కదలికలు అదంతా కూడా బాహ్య నేత్రాలతో కూడా తర్వాత చూస్తావు. ఈ శరీరంతో నేను నక్షత్రంలో కలిగి ఉన్నత అధికారిని, నీవు భూమి మీదకి వచ్చిన లక్ష్యం వైపు ప్రయాణం చేయడానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటాము అని ఇలా కొన్ని చాలా ఒక అపురూపమైన విషయాలన్నీ కూడా నాకు చెప్పటం జరిగింది. చెప్పి ఆ కాంతి వెంటనే మళ్ళీ మాయమైపోయింది. అప్పటి నుంచి ఇంకా సాయంత్రం అయితే నక్షత్రాలు చూడడం మొదలు పెట్టా, ఎందుకంటే ఆ అనుభవం నాకు అంత ఆనందాన్ని కలిగించింది. అందులో వాళ్ళు చెప్పారు, నీ మానవ జీవితంలో నీ జీవితం చాలా మలుపులు తిరుగుతుంది, కానీ ప్రతి క్షణం మేము పక్కనే ఉండి నువ్వు వచ్చిన లక్ష్యం వైపు ప్రయాణం చేయడానికి కావలసిన శక్తి ఇస్తూ ఉంటాము అని విపులంగా చెప్పారు. ఈ మానవ జన్మలో ఏ కష్టాలు బాధలనేది చెప్పలేదు, కానీ చాలా మలుపులు తిరుగుతుంది, కానీ నీ లక్ష్యం వైపు ప్రయాణం చేస్తావని చెప్పి చెప్పటం జరిగింది. నిజంగానే ఆ భూమి మీద ఎన్ని మలుపులు తిరిగాయంటే, ఈరోజు ఈ ప్రాణంతో నిలబడి మళ్ళీ ఇలా కలిసి మాట్లాడుతున్నామంటే, నిజంగా ఆ నక్షత్ర వాసులందరూ ఆ దివ్యలోక వాసులు ఇచ్చిన ఒక శక్తి, ఒక గైడెన్స్, ఒక ఆత్మస్థితి, అనంతమైన ప్రేమ. సృష్టితో మాట్లాడితే, సృష్టితో కలిస్తే అసలు ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది. మన మానవ శరీరంలో కూడా మన బంధాల్లో ప్రేమ ఉంది లేదనట్లేదు, కానీ ఏమి ఆశించిన ఒక నిస్వార్థమైన ప్రేమ సృష్టి నుంచి మనం పొందుతున్నాం. పంచభూతాల నుంచి ఎలా తీసుకుంటున్నామో అలాగే ఆ నక్షత్ర వాసుల నుంచి నేను పొందాను. అలా అంటే నేను చేసేది ఏంటి, మన గురువు ఇచ్చిన ధ్యానం. ధ్యానం అనే ఆ చిన్న జ్యోతి కాంతి అనంతమైన కాంతిగా మారిపోయింది. అందుకే సార్ అంటారు, మన దగ్గరకు వచ్చినా మనం ఎక్కడికైనా వెళ్ళినా ముందు అవతల వాళ్ళు ఏదో వినక్కర్లేదు, విని మనం ఏం చేస్తాం, మనమేనా వాళ్ళు ఉద్ధరించగలమా, వాళ్ళ కష్టాలు తీర్చగలమా, వాళ్ళ సమస్యలు పరిష్కరించగలమా, వాళ్ళ భవిష్యత్తు మార్చేయగలమా. వాళ్ళకి ఆత్మ ధ్యానం అందిస్తే చాలు, ఈ ధ్యానం అనే వెలుగుని అలవాటు చేస్తే చాలు. ఇగో కళ్ళు మూయండి కూర్చొని అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో అది మర్చిపోయి ధ్యానంలో వాళ్ళు ఏం పొందారో అది చెప్పడం మొదలు పెడతారు. వాళ్ళు ఏదో చెప్పాలని వస్తారు మన ఇంటికైనా, వచ్చేసరికి మనం అదంతా విని ఏం చేయలేదా, ముందు ఏం చేస్తాం, కాస్త మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ముందు ధ్యానం చేయండి తర్వాత అన్ని విందాము అని చెప్పి కూర్చోబెడతాం. ఆ కాస్త 5 నిమిషాలన్న ధ్యానం ఎక్కడికి వెళ్ళిపోద్ది, వాళ్ళ ఇష్టం ఎంత సమయమైనా కూర్చుంటారు. కూర్చొని ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఈ చెప్పాలి ఏదో రకరకాల స్టోరీస్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు, ఏంటి ధ్యానంలో కూర్చోగలలే, ఏదో శరీరం ఇలా ఊగింది, ఆ లేదా ఏదో కదలికలు లేదా కలర్స్ లేదా ఏదో మార్పు వాళ్ళకి వచ్చింది చెప్పటం మొదలు, అంతే అంతర్ముఖ ప్రయాణం మొదలైపోతుంది. నేను ఒక ఆత్మ అని సత్యం ప్రారంభం అవుతుంది, వాళ్ళు తెలుసుకోవడానికి మొదలవుతుంది. నేను ఒక ఆత్మ, ఎంత మన భగవద్గీత చెప్పిందంతా అదే కదా, ఎక్కడ చెప్పినా ఏ సారాంశం చెప్పినా నువ్వు ఒక ఆత్మ, ఇక్కడ ఈ భూమి అనే పాఠశాలపై నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు,
ఇది మనకి మన గురువుగారు సింపుల్గా చెప్పేశారు. నువ్వు నేర్చుకోవడానికి వచ్చావు, ఎదగడానికి వచ్చావు, ఆ తెలుసుకునేది పంచడానికి వచ్చావు. మూడు విద్యల్ని మనకి ఇచ్చేశారు. పెరుమిడ్ మాస్టర్ అంటేనే ఆ ధ్యానం చేసిన ఏ నేర్చితే ఏ బి నేర్చితే బి ఏది నేర్చుకున్న వెంటనే అభ్యాసాన్ని పంచడం మొదలు పెడతారు. ఎంత తెలుసుకున్నా తెలుసుకోవడానికి రెడీగా ఉంటారు. అది ఆ సింపుల్గా మనకి ఎంతో పెద్ద రహస్యం లాంటి ఒక మార్గాన్ని సింపుల్గా చేశారు మన గురువు. ఆయన సింపుల్గానే ఉంటారు. ఆ గురువు నుంచి ఆ వచ్చిన పదాలు పట్టుకుని ఆచరించినప్పుడే ఆ అర్థం పరమార్థం మనకు అర్థమవుతుంది. ఎన్ని విన్నామో ఎన్ని చదివేమో ఎంత గొప్ప వాళ్ళతో తిరిగామన్నది కాదు, నువ్వు ఎంత చిన్నదైనా అది పాటించేటప్పుడు నీకు ఆ అర్థం పరమార్థం తెలుస్తుంది. సార్ చెప్పేది అదే, నీకు తలనొప్పి తగ్గిందా అది అనుభవం, నీకు కళ్ళలో ఒకటి కనిపించిందా ధ్యానంలో ఒకటి కనిపించిందా అదే అనుభవం. ప్రతి అనుభవం ఇది అని రాసి పెట్టుండదు, నీ జీవితంలో వచ్చిన మార్పే అనుభవం. అది ఫిజికల్ గా కావచ్చు, ఆస్ట్రల్ గా కావచ్చు, ప్రతిదీ అనుభవమే. గతం కన్నా వర్తమానంలో కొత్తదనం నేర్చుకోవడం గొప్ప అనుభవం. నిన్న నా కోపం ఉండేది, ఈరోజు తగ్గింది, అది అనుభవం. ఆ నిన్న ఏమీ తెలుసుకోలేదు, ఈరోజు ధ్యానం ఎలా చేయడమో తెలుసుకున్నానే, ఇది అనుభవం. నాకు ఎప్పుడు కనిపించింది ఏడుకొండల స్వామి ఇప్పుడు కనిపించాడే, అది అనుభవం. అంటే ఈ శరీర పరంగా ఆత్మపరంగా ప్రతిదీ కూడా అనుభవమే, నేర్చుకోవటమే, తెలుసుకోవటమే. దానికోసమే భూమి మీదకి వచ్చాము. ఈ భూమి అనే ఆకర్షణ శక్తిపై ఈ ధరణిపై జన్మ తీసుకొని వచ్చాము. అంటే ఎందుకు వచ్చాము, మనం ఎన్నో తెలియని కొత్త విషయాలు తెలుసుకోవడానికి వచ్చాము. రొటీన్ గా తింటాము, పడుకుంటాము, లేస్తాము, వండుకుంటాము, అన్ని జరుగుతాయి. మనుషులకు వెళ్తాం, వస్తాము, ఇదేమైనా కొత్తదనం కాదు. నువ్వు కొత్తగా ఏదైనా నేర్చుకున్నది ఉంటే నీకు ఆనందాన్ని కలిగిస్తుంది. నువ్వు కొత్తగా ఈరోజు ఆ ఈ ధ్యానంలో ఇలా కూర్చుంటే ఏదో తెలియని ఆనందం వచ్చింది, లేదా మన ద్వారా ఇతరులకు ధ్యానం వెళ్ళాక వాళ్ళు చాలా ఆనందపడ్డారు, ఆ ఆనందం కూడా నీళ్ళు తెలియని ఆనందాన్నిస్తుంది. అందుకే పత్రిసారు ప్రతిరోజు కొత్తదనము, కొత్త అనుభవము. మన సాధన ద్వారా ఎన్నో ఎన్నో నేర్చుకోవచ్చు, కానీ ప్రతి మానవుడికి ఇప్పుడు అవసరము. చిన్న పిల్లల నుంచి వృత్తుల వరకు కూడా ధ్యానం అవసరము. దీనికి మించి ఇంకోటి ఏది ప్రపంచంలో లేదు. ఎందుకంటే నీ శరీరంలో ఎలాంటి అనారోగ్యాలను తొలగించబడాలంటే ధ్యానం కావాలి. మొన్న ఒక మేడం చెప్తున్నారు, ఆమె శరీరంలోని పెద్ద పెద్ద గడ్డలు వచ్చేసేవంట, ముడుకు దగ్గర నుంచి పాదం వరకు కూడా ఎన్ని మందులు మింగిందంట, ఆయుర్వేదం ఇది అన్ని అన్ని మింగి మింగి మింగితే లాస్ట్కి ఆమెకి అనిపించిందంట ఏదైనా పరిష్కారం దొరికితే బాగున్ను అని. అప్పుడు ఒక ఆయన చెప్పాడంట, రోజుకి అంటే నీ శరీర పరంగా నీ శరీరం అంతా కూడా సరైన ఆహారం తీసుకోకపోవటం వల్ల కలుషితం అయిపోయింది, కాబట్టి రక్తం అంతా పాడైపోయింది, కాబట్టి రోజుకి ఒక నాలుగు ఆకులు వేపాకులు నవలమ్మ, దానితో పాటు ధ్యానం చెయ్యని చెప్పారంట. ఎవరో ఒక ఆయన పెద్ద ఆయన చెప్పారంట. అంటే ఇంత పెద్ద ఆయన ధ్యానం చెప్తున్నాడేంటి అనుకుందంట ఆమె. అనుకొని సరే అయితేనే అది చేస్తూ ఇది కూడా చేస్తే 2 నెలల్లో ఆమెకి శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ తొలగిపోయి మనసులో ఉన్న వికార ఆలోచనలు వచ్చేసేవంట, విరక్తి, కోపము, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నేనే ఎంత పాపం చేశానా అని ఆ విరక్తితో ఉన్న ఆలోచనలు అన్ని పోయి ప్రశాంతంగా ఎప్పటికి వచ్చినా ఆ ప్రశాంతత వచ్చేదంట ఆమెకి. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేషన్ అయ్యింది, శరీరంలో రుగ్మతలు తొలగించబడ్డాయి. అంటే ఆ శరీరంలో హార్మోన్స్ అన్ని ప్యూర్ గా సర్క్యులేషన్ జరగటం వల్ల శరీరంలో ఎక్కడెక్కడ బ్లాక్ ఉందో అది తొలగించబడ్డది. మరి శరీర బాధ తగ్గక మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా, ఆ ప్రశాంతతో ఆమె హాయిగా ధ్యానం చేయగలిగింది. కాబట్టి మనము ఇది జరుగుతుందా లేదా, నిజమా అబద్ధమా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని ఆలోచించుకోవడానికి టైం అయిపోతుంది. కానీ దీనికేమీ ఎక్కడా కష్టపడక్కర్లేదు, ఎక్కడికో పరిగెట్టలేక్కర్లేదు. నీ ఇంట్లో కూర్చో, సాధనలో కూర్చో, సమయాన్ని ఉపయోగించుకో. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం, లేదా శుద్ధి శుభ్రాలు ఏమి లేదు కదా, ఇది లోపల ఉన్న అంతరాత్మతో చేసేది. కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నువ్వు పడుకునే మంచం మీదే కూర్చోవచ్చు. కూర్చొని నేను ధ్యానంలో చేస్తున్నాను, పూర్తి విశ్వాసాన్ని పెట్టు. నీ శరీరంలో వచ్చిన రుగ్మతులు చాలా చిన్న విషయం అయిపోతుంది, నీ ఇంట్లో వచ్చిన సమస్యలు చాలా చిన్నవైపోతాయి. ఎందుకైపోతాయి, నువ్వు ఇంత పెద్ద ప్రపంచంలో అడుగు పెడతావు, ఇంత పెద్ద విశ్వమంతా నిండిపోయి ఉంటావు. కాబట్టి నిరంతర సాధన నిత్యానందాన్ని కలిగిస్తుంది, అద్భుతమైన శక్తినిస్తుంది. ఆ సాధన మొదలు పెడితే
ఎన్నో ఇప్పుడు లక్షలాది మంది మన పిఎంసీ ద్వారా మనం వింటున్నాం. ఆ పిఎంసీ అనుభవాలు విని ప్రతి పిరమిడ్ మాస్టర్స్ కి ఎంతో మంది ఫోన్లు చేస్తున్నారు. ఏమంటే ఆ పిఎంసీలో చూసామండి ఇలా ఉంది, ఇది ఎంతవరకు నిజము జరుగుతుందా, మేము సాధన చేస్తాం కరెక్ట్ మోడల్ చెప్ప, ఇలా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ చేస్తున్నారు. నాకు ఎన్నో కాల్స్ వస్తూ ఉన్నాయి, ఎందుకంటే అది చూసాము ఇంత సింపులా ధ్యానం అంటే ఇంత దీనిగా ఉంటుందా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇలా ప్రతి క్షణము మనకి బుక్స్ ద్వారా ఇంకొక మాస్టర్ అనుభవాలు వినటం ద్వారా ఇప్పుడు మనకి పిఎంసీ వచ్చి ఇంకా ఈజీ అయిపోయింది. నిజంగా ఆ పిఎంసీలో ప్రతి ఒక్కరూ కూడా మన కోసం ఎంతో కేర్ తీసుకొని మనకు అందిస్తున్నారు. నిజంగా కరోనా టైంలో ఎంతో మంది వేరు వేరు సంస్థల నుంచి కూడా నాకు ఫోన్లు చేసేవారు, ఎందుకంటే ఇలాగ చెప్పారండి, ఇలాగ చాలా ధైర్యం వచ్చింది, నిజమే ఇప్పుడున్న స్థితికి ఆత్మాని తెలుసుకోవాలి, ఇది సత్యమండి. మాకు ఒక సదవకాశ టీచర్స్ ఎంప్లాయీస్ స్టూడెంట్స్ ఇలా ఎంతో మంది ఫోన్లు చేసి అడుగుతుండేవారు ఎంతగానో. 1 మినిట్ వెళ్ళకపోతే తలుపులు కొడుతూనే ఉంటాయి. అందువల్ల ప్రతి క్షణం ఈరోజు చూడండి మళ్ళీ చూస్తే ఎవరికి ఏమీ అర్థం కాదు, అంటే అతి సామాన్యంగా ఒక పోతల్లో కానీ డ్రెస్లో కానీ ఏ ఆడంబరం లేకుండా అతీతమైన శక్తికి వెళ్ళే మార్గం మనకు దొరికింది. ఎంత అద్భుతము, నాకు నేనే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటా, పరవశిస్తా. ఎందుకంటే కళ్ళు మూస్తే అనంతమైన లోక దర్శనాలు, కళ్ళు తెరిచినా సరే మన స్థితిలో మనం ఉండగలుగుతున్నాం, ఈ శరీరంతో ఇక్కడ కర్తవ్యాలన్నీ చేయగలుగుతున్నాము. ఎంత శక్తి, ఈ మాంసపిండం మంత్రపిండంగా మారిపోయింది. రాత్రి పగలు తేడా లేదు, పగలంతా ఎవరొకరు వస్తూ ఉంటారు లేదా ఫోన్లో ఇలా జరుగుతూ ఉంటాయి, రాత్రులు కూడా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మిగతా టైం నిద్ర, ఈ టైం పడుకోవాలి, ఈ టైం తినాలనే ఇదే లేదు. ఆ రాత్రి కూడా మనము తెలివిగా మన పత్రి గారు చెప్పినట్టు యోగులు రాత్రులు నిద్ర గురించి ఆలోచించరు అన్నట్లుగా మనకి నిద్ర అనేది మర్చిపోయాం. మనకు అనిపిస్తే కూర్చొనే కళ్ళు మూస్తున్నాం, లేదు శరీరానికి విశ్రాంతి కావాలి పడుకోవాలనిపిస్తే అది ఆ యోగ నిద్రలోనే అశ్వాసతో ఉంటే కూడా నిద్రలోకి వెళ్తున్నాం. అది కూడా మనము ఏదో లోకాలకి వెళ్ళిపోతా ఉన్నాము, ఎక్కడెక్కడో తిరుగుతాం. అంటే ప్రతి ఒక్క ధ్యాని కూడా ఆత్మ ఎక్కడొక దగ్గర తిరుగుతూనే ఉంది, కానీ గుర్తుండవు, అంతే తేడా. కొందరికి గుర్తుంటుంది, నాకు కూడా అప్పుడు ఎన్నో ఆ లోకాలు తిరిగేవన్నీ గుర్తుండి, ఇప్పుడు ఏదో ఒక సమయాన్ని గుర్తుంటుంది, మిగతాదంతా ఆ మత్తులో ఎనర్జీలో ఉంటున్నాము. కాబట్టి ప్రతి స్థితి అద్భుతము అమోఘం. ధ్యానం అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు మొన్న సంక్రాంతి భోగి రోజు, సంక్రాంతి రోజు కొట్టాలలో సంగీత ధ్యానం జరుగుతుంది. ఇక్కడ నేను ఇలాగే పెట్టేసుకొని ధ్యానంలో కూర్చున్నా, శరీరం అయితే ఇక్కడ ఉంది కానీ సడన్ గా పత్రి సార్తో ప్రయాణం జరుగుతుంది. నేను అనుకున్నాను సార్ సంగీత ధ్యానం చేస్తున్నారు కదా, ఇదేంటి సార్ ఇక్కడ ఉన్నారు అనుకున్నా. ఒక అద్భుతమైన ప్రాంతంలో సార్ చైరేసుకొని కూర్చొని ఏదో సత్సంగం చెప్పి ఏదో కొన్ని మార్పుల గురించి చెప్తా ఉన్నారు. తర్వాత అక్కడ నుంచి వేరే ప్రాంతానికి వచ్చాం, సార్ అడుగుతున్నారు మేడం ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి అంటున్నారు. సార్ నాకు ఈ మధ్యనే మతిమరకు వచ్చేస్తుంది, నాకు అర్థం కాదు ఏ రూట్ వెళ్ళాలో తెలియట్లేదు సార్ అంటున్నా. అంటే అవునా, అయితే ఒకసారి మనం ఆకాశం వైపు చూద్దాం అంటున్నారు సారు. ఆకాశం వైపు ఎందుకు సార్ అన్నా, అంటే మనకి ఏం కావాల్సిన ఇప్పుడు నక్షత్రవాసులు వెంటనే మన మార్గాన్ని చూపిస్తున్నారు మేడం, అదిగో చూడండి 3 నిమిషాల్లో మనకి చూపిస్తారు ఎటర్లలో అన్నారు. అనేసరికి ఒక తార మేము ఎటేళ్ళలో అట దిగింది. అప్పుడు సార్ అగో 3 నిమిషాలు అన్నారు, వెంటనే చూపించారు మాస్టర్స్ అంటే. అవును మేడం, ఇప్పుడు భూమి మీద నక్షత్రవాసులు రెప్పపాటులో మనకు కావలసిన మార్గాన్ని చూపించి మనకు కావలసిన శక్తిని ఇస్తున్నారు మేడం అన్నారు. అనేసరికి సారు నేను అలాగా వైట్ డ్రెస్ తో ఒక వెలుగు, చంద్రుడు వెలుగు కాంతిలోకి వెళ్ళినట్టు ఆ కాంతిలో అలా ప్రయాణం చేస్తూ ఒక అపురూపమైన ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఒక సత్సంగం జరిగింది. అంటే ఈ సంగీత ధ్యానంలో కూడా ఒక అంశం అటు తిరుగుతుంది. అంటే గురువు యొక్క జాస ఎలా ఉంటుందో చూడండి, ప్రతి ఒక్కరితోని సార్ ఉంటారు. ఒక గురువు అంటే ఏంటంటే ఆయన శరీరంలో ఎన్ని అణువులు ఉన్నాయో లెక్కలేనట్టు అన్ని అనురూపంలో మనందరితోని ఆయన ఉండి మన స్థితిని పెంచడానికి మనం వెళ్ళే మార్గానికి సహాయం చేస్తూ ఉంటారు అలాంటి గురువు. చూడండి చూడడానికి ఎంత సింపుల్ గా ఉంటారు గురువు,
ఆయనలాగే మనందరం కూడా ఎంతో సింపుల్గా ఉంటూ మన ఆత్మస్థితిలో అనంతంగా ఉంటూ శరీరపరంగా మన సహజీవనం చేస్తున్నాం ఈ భూమి మీద. అంటే ఎంత వైభోగం కదా. అంటే మనం అందరమే కూడా ప్రతీక్షను అనుకోవచ్చు, ఈ బంధాలన్నీ ఇక్కడికి ఎందుకు పెట్టుకొని వచ్చాము, ఇంత కర్తవ్యం. ఎందుకంటే చాలా మంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, మేడం ఇలా ఎందుకు డిజైన్ చేసుకొచ్చాం, ఈ ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు, ఈ అనుబంధాలు ఎందుకు. ధ్యానం చేస్తే చేయనివ్వలేని వాళ్ళు ఆ శాకాహారిగా మారమంటే కోపం వచ్చేస్తుంది, దానివల్ల ఫైటింగ్ లో, ఇలా రకరకాల ప్రశ్నలతో ఫోన్లు చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏ బంధాలు లేకపోతే మనం భూమి మీదకి ఎందుకు రావడము, మరి ఎలా మంత్రం వేసుకొని వచ్చేలేము కదా. ఆ భగవంతుడైనా ఓ తల్లి గర్భం తీసుకొని రావాలి, దానికి కొన్ని బంధాలు కావాలి. జన్మ పరంపర ఉన్న రిలేషన్లు పెట్టి మనం ఆ జన్మలు తీసుకొని వస్తాం కాబట్టి ఎక్కడో హిమాలయ కొండల్లో సంవత్సరాలు పొడిగిని ఆ గురువుల దగ్గర మనము ట్రైనింగ్ పొందాలంటే ఎంత ఉంటుంది. చిన్న విద్య నేర్చుకోవడానికి మనం వింటున్నాం ఇప్పుడు పిఎంసి వచ్చాక రకరకాల యూట్యూబ్ల నుంచి కూడా ఎందరో చెప్తున్నారు, మేము 30 సంవత్సరాలు కష్టపడితే చిన్న మంత్రోపదేశం తీసుకున్నాం, మేము 50 సంవత్సరాల గురువు దగ్గర ఉంటే చిన్న ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోగలిగాం. మరి మనం ఇక్కడ ధ్యానం మార్గం ద్వారా ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాం చూసారా. కాబట్టి మన ఇంటి చుట్టే ఉంటారు మన గురువులు, ఆ గురువుల నుంచే మనం నేర్చుకొని ఎదుగుతూ ఉంటాం. కాబట్టి ఇంతమంది గురువులు తెచ్చుకున్నందుకు మనం ధన్యజీవులము. మనకి నేర్పించడానికి సత్య హరిశ్చంద్రుడి భార్య బిడ్డ ఎంత హింసలు, ఎన్ని బాధలు పడతారు, ఆ చంద్రమతి అసలు ఎన్ని కష్టాలు, తిడుతుంటారు, కొడుతుంటారు, అసలు అలాంటి కష్టాలు భూమి మీద ఎవరైనా పడతారా అనిపిస్తుంది. లాస్ట్కి వాళ్ళందరూ గంధర్వులు, కష్టాలు పెట్టిన వాళ్ళందరూ ఎవరు, గంధర్వులు. మరి వాళ్ళు ఎందుకు అలా డిజైన్ చేసుకొని రావాలి. అలాగే ఒక శబరి వచ్చి మనకి ఎంత వయసు అయిపోయినా సంకల్ప శక్తి, ఆమె రాముడు ఎప్పటికైనా కనబడతాడు, వస్తాడు అనే పట్టుదలతో ఆ నామాన్నే తారక మంత్రంగా చేస్తుంది. ఆయన దర్శించిందా లేదా అంటే ఇక్కడ శరీరానికి వయసు కాదు, నువ్వు అనుకునేది సాధించే శక్తి నీకుంది. మానవుడి యొక్క శక్తి అపురూపము, అద్భుతము, అనంతం. ఏదైనా సాధించగలుగుతావు ఈ శరీరంతో. అందుకే శరీరం తీసుకొని ఇక్కడ ఈ భవబంధాలన్నీ సృష్టించుకొని సంసార నిర్వాణంలోనే విజయం పొందడానికి రావడానికి సార్ మనకి ఒక సరైన మార్గాన్ని చూపించారు. అంటే ఇప్పుడు మనల్ని చాలా మంది అడుగుతారు ఏం జరగబోతుంది, ఏంటి జరుగుతుంది, ఇవన్నీ అడుగుతారు. మరి అలా చెప్పుకొని కూర్చుంటే మనమే పెద్ద అమ్మవార్ల కింద, అయ్యవార్ల కింద ఒక ఆశ్రమం జరిగిపోతా ఉంటది. మరి మిగతా మానవులందరూ ఎప్పటికీ ఎదుగుతారు. అందుకే ప్రతి ఒక్కరిలో ఉన్న పరమాత్మ స్థితిని తట్టి లేపడానికి మన గురువు అందరికి పంచడం అలవాటు చేశారు. క్లాసులకి వెళ్ళినప్పుడు చాలా మంది అనేవారు, ఏంటి మేము మంత్రోపదేశం తీసుకున్నాము, లేకపోతే మేము ఇలా చెప్పేవాళ్ళము, మాకు మా వాళ్ళు చెప్పొద్దన్నారు, అలాగే మీరు చెప్పే సబ్జెక్టుకి కొన్ని వేలు కడతాం మేము, ఇలా రకరకాలుగా చెప్పేవారు. మన గురువుని మెచ్చుకుండేవారు. ఎందుకు మెచ్చుకుండేవారు అంటే ఇంత సింపుల్ చేసి పంచమన్నారు ఏంటి అని చూసారా. అంటే మనం పంచుతుంటే మనం అక్కడ పెరగటమే కాకుండా ఇక్కడ ఎంత ఆనందం పొందుతామో. ఎందుకంటే ఏ వీళ్ళు ఇలా తయారయ్యారా, ఈ రోజు వీళ్ళు కష్టాలన్నీ మర్చిపోయి కష్టాలు అనుకుని అనుభవాలుగా తీసుకుంటున్నారా, ఇంత ఆనందంగా ఉన్నారో. మన ద్వారా ఒక్కరు ఆనందంగా ఉన్నా మన హృదయ ఆనందం ఇంత అంతా కాదండి. నువ్వు పంచభక్ష పరవానాలతో భోజనం పెట్టినా, లేదు ఎన్నాళ్ళు కొన్ని సంపద ఇచ్చేసినా, వాళ్ళకి మళ్ళీ మామూలు అయిపోతుంది. కానీ ధ్యానం అనే ఒక శక్తిని, ఒక వెలుగుని వాళ్ళకి అందించినప్పుడు దాని ద్వారా వాళ్ళ జన్మే సార్థకం అయిపోతుంది. ఇలాంటివి మనం ఎన్ని చూసాము, విన్నాము. ఈరోజు అపరూపమైన, అద్భుతమైన ధ్యానంలో మనం ఉన్నాము. ఆ ధ్యాన స్థితిలో రాత్రి పగలు పొందుతున్నాము. మొన్న ఒక 10 డేస్ ముందు ధ్యానంలో కూర్చున్నప్పుడు, అదే మంచం మీద పడుకుని మంచం మీద రాత్రులు కూర్చుంటాను, కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చినట్లు అనిపించింది. మంచం కూడా ఎవరో ఎక్కువ కూర్చున్నట్లు అనిపించింది. నేనేమో కళ్ళు తెరవాలి అలాగే ఉన్నా, ఏముంది వస్తే దేవతలో వస్తారు లేదా మన ఇంట్లో వాళ్ళు ఎవరో ఆ మంచం ఎక్కువంటారు అనుకొని అలా కూర్చున్నా. అప్పుడు ఆ కూర్చున్నప్పుడు కళ్ళు మూసే ఉన్నాయి, కానీ రూమ్ అంతా నాకు వెలుగు కనబడుతుంది. ఆ ధ్యాన నేత్రానికి రూమ్ అంతా వెలుగు కనబడుతుంది. అప్పుడు ఆ మాస్టర్ చెప్తున్నారు, ఇప్పుడు అలా ఒక నువ్వు చూస్తూ ఉండు ఏం జరుగుతుందో అని. ఒక పెద్ద కాంతి బాలులాగా భూమి మీదకి వస్తుంది. పెద్ద కాంతిని చూస్తున్నా, ఆ ధ్యానంలోనే ఉన్నాను కానీ రియల్గా చూసినట్లు కనబడుతుంది. ఆ పెద్ద బాలులోని ఆ భూమి మీదకి ఆ బాలు దిగ్గానే ఆ బాల్లో నుంచి కొన్ని కాంతులు, అంటే వజ్రాలు ఉన్నట్లుగా
కొన్ని కాంతులు అంటే ఆ బాల్లు ఏమైనా ఉంటే టప్పని భూమి మీద పడితే ఇలా ఇరిగి అందులో ఉన్ని బయటకు వస్తాయి కదా, అలాగా ఆ కాంతి భూమి మీద పడేసరికి అందులోంచి వజ్రాలు లాంటి ఎన్నో వజ్రాలు స్ప్రెడ్ అవుతూ ఉన్నాయి భూమి మీద. అక్కడోటి తులిపే ఇక్కడోటి తులిపే, అదే ఆ స్ప్రెడ్ అయిన దగ్గరల్లా అది ఒక కాంతిగా మారిపోతుంది. ఆ స్ప్రెడ్ అయిన దగ్గరల్లా ఒక కాంతిలా మారిపోతుంది. ఆ కాంతిలా మారిపోతుంటే ఆ కాంతి దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ కాంతి శిరస్సు వరకు వెళ్ళిపోతుంది వాళ్ళకు కూడా. అలా చూస్తుంటే ఆ కాంతిలో నేను ఒక కాంతి అయి ఉన్నాను. ఆ అదంతా చూస్తూ అసలు ఏంటి అద్భుతం, రియల్గా జరిగిందంట, అవును ఇప్పుడు జరుగుతున్నదే నువ్వు చూస్తున్నావు, ఆ రోజు జరుగుతున్నదే శుక్రవారం అనుకుంటా, ఆ రోజు జరుగుతుందంటే రియల్గా దివి నుంచి ఎన్నో కాంతి శక్తులు భూమి మీదకి దిగాయి. ఆ దిగి వెళ్ళిన చోటల్లా కాంతి అంటే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకున్నారో వాళ్ళందరూ ఆ కాంతిలో ఉండటం జరిగింది. ఆ కాంతి వెళ్తుంది అంటే భూమి రక్షణకి దివి నుంచి ఎన్ని వస్తున్నాయో చూడండి, దివి నుంచి ఎన్నో వస్తున్నాయి. ఈ భూమి మీద ఎన్నో విపత్తులు, రాబోతున్న విపత్తులు ఆపుతున్నాయి. ఈ భూమి మీద ఉన్నత యోగులు జన్మ తీసుకున్నారు భూమి రక్షణ కోసం, వాళ్ళు తట్టి లేపడానికి అనంతమైన శక్తి వస్తుంది. ఎంత అద్భుతమైన శక్తి భూమి మీదకి వస్తుంది. ఆ రోజు ఆ లైవ్ లో ఆ మాష్ అక్కడికి వచ్చి చూపించటం, చెప్పటం జరిగింది. చూడడం నేను చూస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం అనంతమైన శక్తి దివి నుంచి భూమికి వస్తుంది. అది లెక్కలేనంత పూల వర్షంలా కురుస్తుంది. అయితే ఆ గాలిలో ఎవరు అడుగు పెడతారు? ఈ సాధనలో ఉన్నవాళ్ళు, శాకాహారులుగా మారిన వాళ్ళు. ఎందుకంటే ఒక నెల రెండు నెలల క్రితము రాత్రి 2 గంటలకి నేను సంగీతం పెట్టుకొని కూర్చున్నాను. సంగీతం పెట్టుకొని కూర్చున్నప్పుడు ఆ చాలాసేపు ధ్యానంలోకి వెళ్ళిపోయిన ఇంక ఎరుకు లేదు, చెమటలు పడుతున్నాయి. అంత చలిలో కూడా నాకు చెమటలు పట్టేస్తున్నాయి, అయినా కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. కానీ నాకు కనిపిస్తూ ఉంది, ఏం కనిపిస్తుంటే దివి నుంచి ఒక పిల్లలు పరుష రాసిన ఒక అట్ట ఉంటుంది చూడండి, ఆ సైజు ఒక బంగారుపు రేకు వచ్చింది. ఇలా కూర్చొని ఉన్నాను, ఒళ్ళోకి వచ్చింది. ఆ రేకు ఏంటంటే ఇంది మీద ఎవరు కూర్చుంటారో అది తీసుకొని వెళ్ళిపోతా ఉంటదంట. అది పక్క నుంచి చెప్తున్నారు, రెండు పక్షుల్లాగా వచ్చి చెప్తున్నారు. అది నేను ఎవరినో చూసి గబగబ వెళ్ళి అయితే తీసుకెళ్తది కదా, పిల్లలకి ఇష్టం కదా అలా తిరగటం అని చెప్పి దాని మీద కూర్చోబెడదా అంటే వాయిస్ వినిపిస్తుంది. ఏమంటే చిన్న పిల్లలైనా సరే శాకాహారులు అయి ఉండాలి ఆ ఎనర్జీ తీసుకోవటానికి. చూడండి ఆ రోజు నేనేం ఆలోచించుకుని ఏమి లేదు, ఖాళీగా కూర్చున్నాం అంతే. ఇలాంటివి ఎవరు ఊహించుకోగలరు, ఎవరు అనుకుంటారు? చిన్నపిల్లలైనా సరే శాకాహారులు అయి ఉండాలంటే ఇప్పుడు వస్తున్న ఎనర్జీ తీసుకోవటానికి. ఇప్పుడు పుట్టి భూమి మీద తిరుగుతున్న వాళ్ళు ఎవరు సామాన్యులు కాదంట, ఆధ్యాత్మిక సైనికులు, ఆధ్యాత్మిక యోగులు. కాబట్టి ఆ మెసేజ్ తెలియపరిచారు అంటే చిన్నపిల్లల్ని కూడా మనము ధ్యానం చేస్తూ శాకాహారులుగా మార్చాలి. ఈ అపరూపమైన మెసేజ్లు ఎందుకు ఇస్తున్నారు? అందరికీ తెలియపరచడానికే. ఎవరో తిట్టుకుంటారా, పొగుడతారా, లేదా స్వీకరిస్తారా, స్వీకరించలేదు అనవసరం. ఒక దివ్యమైన ఆ యొక్క మెసేజ్ని అందరికి అందించడానికి గుర్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ భూమి మీద చిన్నపిల్లల నుంచి కూడా మనం ధ్యానం అలవాటు చెయ్యాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఎందుకంటే చిన్నపిల్లలకు ఆలోచనలు ఉండవు, వాళ్ళు కాస్త టైము అలా కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ధ్యానం చేసినా 10 గంటల ఎనర్జీ వాళ్ళ ద్వారా భూమి మీదకి వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది, మాస్టర్స్ రక్షణ ఉంటుంది. ఏ పిల్లల చేత ధ్యానం చేయిస్తారో ఆ పిల్లల కోసం తిరిగి చూసుకోక్కర్లేదు, ప్రతి క్షణం మాస్టర్స్ పక్కన ఉంటారు. వాళ్ళకి ఎలాగా చదవాలి, ఎలా ఉత్తీర్ణత పొందాలి, ఎందుకంటే ఈ రోజు పిల్లలే రేపటి యువకులు కదా. ఆ యువకులు ఎలాగుంటారు, ఆధ్యాత్మిక సైనికులు అయిపోతారు, ఇతరులు బాధించరు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం సూసైడ్లు ఎక్కువ చేసుకుంటున్నారు, లేదా ఇతరులు బాధిస్తూ ఉంటున్నారు, లేదా ఇతరులు చంపేస్తూ ఉంటున్నారు. ఇదంతా ఏంటి, లోపల క్రోధం, కోపం, అసూయ, అహంకార, అజ్ఞానం. మరి దాన్ని, ఆ చీకటిని తొలగించుకోవడానికి వెలుగు కావాలి. ఆ వెలుగు ఏంటి, ధ్యానం అనే శక్తి వాళ్ళకి ఆలోచన శక్తిని సరైన మార్గంలో నడిపిస్తుంది. అందుకే చిన్నపిల్లల నుంచి యువతికి కంపల్సరీ ధ్యానం కావాలి, కంపల్సరీ కావాలి. కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచి ధ్యానం ఎందుకని పెద్దవాళ్ళే అంటున్నారు, కానీ పిల్లలు ఇంట్రెస్ట్ గా తీసుకోండి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ వెళ్ళి ఎన్నో స్కూళ్ళు, కాలేజీలు లక్షలాది మందికి చెప్పారు. ఎందుకు చెప్పారు? వాళ్ళ నుంచి ఇంకెందరికో అందుతుంది, ఆ ఉద్రేక భావాలు తగ్గుతాయి, ప్రపంచ శాంతికి ఉపయోగపడతారు వాళ్ళు, ఆధ్యాత్మిక యోగులు వాళ్ళు.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఇరుగు పొరుగు అని పక్క వాళ్ళని వెళ్ళే తిట్టుకున్నా పర్లేదు, పిలిచి చెప్పడం వెళ్ళేదంటే ఏం చేస్తాం, ఏమీ లేదు. కానీ చెప్పటం మన ధర్మము. ప్రపంచం అంతా ప్రశాంతంగా శాకాహార జగత్తు కావాలంటే ప్రతి ఒక్క మానవుడు ఆధ్యాత్మిక యోగి కావాలి. మన గురువు చెప్పారు ఇంకో 10 ఇయర్స్లో శాకాహార జగత్ అవుతుంది. ఆయన ఎన్నో 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితమే చెప్పినవి ఇప్పుడు జరిగాయి. ఏది మనం జరుగుతుందో లేదో పక్కనే, కానీ మన ప్రయత్నం మనం చెయ్యాలి. ప్రతి ఒక్కరూ ఆ కృషి, ఆ తపన. చాలా మంది ఇళ్లలోనే ఉంటారు, గంటలు గంటలు ధ్యానం చేస్తూ ఉంటారు. వాళ్ళు అది చేయగలరు, అది కూడా కావాలి కదా. ఒక పరమశివుడు ధ్యానంలో కూర్చొని అనంతమైన శక్తిని తీసుకొని తన భక్తులకు ఇస్తూ ఉంటాడు, ఈ సృష్టికి ఇస్తూ ఉంటాడు, ఈ భూమి మీద మానవులకి ఎంతో అభయాలు ఇస్తూ ఉంటాడు. అంటే కేవలం ధ్యానంలోనే అంత ఉంది, ఏ నామరూపాలు లేని ధ్యానం. చూడండి ఎంత గొప్ప మార్గం మనకు అందిందో. అసలు మనకి లోపల అంతర్ముఖ ఆనందమే కాదు, శరీరం కూడా పులకించిపోద్ది. అసలు మనకే గతానికి వర్తమానికి ఎంత తేడా చూడండి. ఈ నిన్న మొన్న 2 నెలలు 3 నెలలో వచ్చిన వాళ్ళు కూడా, ధ్యానము ఒక్క రోజులో వచ్చిన వాళ్ళు కూడా ఎన్నో చెప్తున్నారు. ఈ ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో చూశారు, పిఎంసీలో అనుభవాలు చెప్పడం చూసి, నావి కూడా చూసి, అందరూ చూసి మా ఇల్లు ఎత్తుక్కొని వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు రకరకాల సంస్థల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేడం ఇంత సింపుల్గా, అంటే ఇది ఏ మతం లేదు, ఏ దేవుడు లేదు, ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడ ఉండే కంట్రోల్ లేదు, ఫ్రీడమ్ ఉంది. మన జన్మ మనం ఇలా సార్థకం చేసుకోవడానికి ఎలా సాధ్యం, సంసారంలో ఉంటూ కర్తవ్యాలన్నీ చేస్తూ ఇలా ఎలా సాధ్యమైంది, డైరెక్టర్గా అడిగి తెలుసుకుందామని చెప్పి వచ్చామని వెతుక్కొని వచ్చారు. వాళ్ళు కూర్చోబెట్టి ధ్యానం చేసి వాళ్ళకి ఏం డౌట్స్ ఉన్నాయి వాటి గురించి క్లారిటీ ఇచ్చేసరికి వాళ్ళు ఏమంటున్నారో తెలుసా, అయ్యయ్యో ఎంత దురదృష్టవంతులమే, ఇన్ని సంవత్సరాలు మిస్ అయిపోయామే అంటున్నారు. మాకు తెలుసు కానీ ఇన్నేళ్ళు ఎందుకు మిస్ అయిపోయామా అంటున్నారు. చూసారా అది అలా ఉంటది. కాబట్టి మనం తెలుసుకుంది వెంటనే పాటిస్తే దాని యొక్క అర్థం పరమార్థం మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరం రెడీ అయిపోవాలి, పాటించడానికి రెడీ అయిపోవాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. ఏమి కష్టం కాదు కదా, ఎక్కడంటే అక్కడ కూర్చోవచ్చు. ఇప్పుడు పండగ వచ్చిందండి, సంక్రాంతి వేడుకలు వచ్చాయి, అవకాశం ఉన్నవాళ్ళు మన ధ్యాన ప్రోగ్రాలు జరిగిందరికి వెళ్తున్నాం. లేదు కుటుంబ సభ్యులు మాకు ఇంట్లో ఉండాలో చేయాలన్నప్పుడు మరి తప్పదు కదా, మాకు అల్లుడు కూతురు మనవలు పండగకి వస్తారు. చిన్నపిల్లలు అమ్మమ్మ వండు వండు అంటారు, సరే ఎక్కడుంటే మన పని మనం చేస్తాం కదా అని వాళ్ళకి అంతా చేస్తూ, ఏం కాలో వండి పెడుతూ, వాళ్ళకి అంతా అమర్స్తూ అన్ని చేసి మళ్ళీ నా పని నేను జూమ్ సెక్షన్లో ఆ పండగ టైంలో కూడా క్లాసులు ఇస్తూ మళ్ళీ నా పని నేను రాత్రి అలా ధ్యానం చేసుకుంటూ ఉదయం మళ్ళీ సార్తో ఈ ప్రోగ్రాంలో కూర్చొని ఇలా మెసేజ్లు అన్ని తీసుకున్నాను అంటే ఈ శరీరంతో చేయవలసిన పనులన్నీ చేస్తూ, చూసారా ఆత్మస్థితిలో అద్భుతమైన లోకాల్లో సంచారం చేస్తున్నాం. అందుకే మనకి వేగంగా ఉన్నతమైన మార్గాన్ని ఉన్నతంగా ఎదగడానికి మనకు శక్తి వస్తుంది. ఎందుకంటే ఈ కర్తవ్యాల్లో ఈ ఆలోచనలు పక్కకు పెట్టి ఈ కర్తవ్యాలన్నీ చేస్తూ ఆత్మస్థితితో నిరంతరం ఉండటం అంటే మాటలు కాదు, అది ధ్యాన యోగులకు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే మన లోపల మనలో ఉన్న టాలెంట్ ప్రూవ్ అవుతుంది, మనలో ఉన్న శక్తి మనం తెలుసుకోగలుగుతాము. ఇంత అద్భుతమైన మార్గము ధ్యానంలో ఉంది. మన గురువు చెప్తూ ఉంటారు మనకు వైభోగం వైభోగం ఇవ్వ అంటే మాట మీద ధ్యాస, మనం మాట్లాడితే అదే, మనం వింటే అదే, మాట్లాడితే అదే, చూస్తే అదే, మరి మనకు వైభోగం కాకపోతే ఇంకేముంది. చూడండి ప్రతి క్షణం ఇయే వింటున్నాంగా, మనం జనాల మధ్యనే ఉన్నాం, మామూలు స్థితిలో ఉన్నాం, కానీ మనం వినేదంతా ఈ ఆధ్యాత్మిక వాక్కులే, ప్రతి ఒక్కరి అనుభవాలు. మనం చూసేదంతా ఇదే, ఆ పిరమిడ్ జగత్తుని, ధ్యాన జగత్తుని, ఆనంద జగత్తుని. మనం మాట్లాడితే ఇదే, అందుకే మన మాట మంత్రం అయిపోతుంది. మాట్లాడితే ఇవే మాట్లాడుతున్నాం, మాట మీద జాస్ ఉంటుంది. ఇతరులు ఏదో అన్నారు కదా, తిట్టారు కదా, ఏదో అన్నారు, మనకు రావట్లేదే అది. ఎందుకంటే ఎరుకుతో జీవిస్తున్నాము, మాట మంత్రం చేసుకున్నాము. అందుకే నోటి మీద జాస, నోటి మాట నుదుటి రాత మన గురువు చెప్పారు. నీ నోటి మాట, అందుకే మాటలు వజ్రాల్లాగా ఆచి చూచి మాట్లాడు. అది నీకో ఇతరులకో ఉపయోగపడాలి మాట్లాడితే. ఎవరికి ఉపయోగపడలేని మాటలు ఎందుకు ఆ భూమికి వదలడం తప్ప? నువ్వు మాట్లాడితే నీకో ఇతరులకో ఉపయోగపడాలి, లేక మౌనంగా ఉండు, నీ శక్తి నీకు ఉపయోగపడుతుంది. నిజంగా ఇవన్నీ ఆచరిస్తే ఇలాంటి వైభోగంలో మనల్ని ఉంచారు సార్. ఇంకా ముందు ముందుకి ఇంకా వైభోగం చూడండి, ఎంత పెద్ద మెగా పిరమిడ్స్ వచ్చాయి. ఏమి ఆశించే నిస్వార్థమైన ప్రేమ అంత మన కుటుంబం. రండి రండి, కూర్చోండి కూర్చోండి, సాధన చెయ్యండి,
పంచభక్ష పర్వాణాలు పెడుతూ సంగీతాన్ని ఇస్తూ చక్కటి సంగీతంలో ధ్యానం చేస్తూ అసలు ప్రతిరోజు పండుగ చేసేసారు కదా, తెల్లవారితే మనం కళ్ళు తెరిస్తే అబ్బా ఈరోజు ఇంకా ఏ కొత్త అనుభవం పొందుతామో, ఈరోజు ఇంకా ఏ కొత్త విషయం తెలుసుకుంటామో, ఈరోజు ఇంకా కొత్త వాళ్ళ అనుభవాలు ఏం వింటామో, అసలు వింటుంటే మానవులకు సాధ్యమా ఇలాంటి అనుభవాలు అనిపిస్తుంది. కానీ అనుభవించిన చూస్తే తెలుస్తుంది ఎంత అసాధ్యమైన సాధ్యం చేసి చూపిస్తున్నారు. ఎలాంటి జన్మమ్మా, అసలు ఈ భూమి మీద మనం ఈ బతికొండడం గొప్ప అదృష్టం. ఆ బతికుండి ఏ మాయలో పడిపోకుండా తెలుసుకోవడం అనేది ఇంకా మనకు మోక్షం వచ్చేసినట్లే. మోక్షం అంటే ఇంక వేరే లేదు, నువ్వు బతికున్నంత వరకు నువ్వు ఆనందంగా జీవించడమే మోక్షం కదా. అయిపోయిన గతమో లేదా భవిష్యత్తు గురించి ఆలోచించి విరక్తిలో ఈ జీవితం ఎందుకురా దేవుడు అని బాధపడ్డము వ్యర్థము. అది తెలుసుకొని ఆనందంగా జీవించడమే మోక్షం. చూసారా ఎంత గొప్ప మార్గాన్ని మనకి ఇచ్చారు. అందుకే ప్రతి ఒక్కరూ ఒక యోగుల దగ్గర మనం అడుగు పెట్టినప్పుడు మన స్థితి మనకు అర్థమైపోతుంది. పత్రి సార్ అంటారు, ఏం తెలిసినా తెలిపిన ప్రాంతంలో తిరిగితే చాలు అని. ఎందుకంటే ఆ ఎనర్జీకి అక్కడ ఈ పని మీద వచ్చిన వాళ్ళు మేల్కుంటారు. ప్రతి మానవుడు ఇదే కదా, నాకెందుకు ఈ కష్టాలు, నాకెందుకు ఈ బాధలు, నన్ను ప్రేమించిన వాళ్ళు లేరు, నేను అందరికీ చేసి ఉన్నాను, ఇంత కృతజ్ఞత లేదు, నాకే ఇలా ఎందుకు జరుగుతుంది, బంధాలన్నీ కట్ అయిపోతున్నాయి, ఇలా అనుకున్న వాళ్ళే కదా ఎక్కువ. నేను ఎంత సంపాదించినా సుఖం లేదు, ఈ అనారోగ్యాలు వచ్చేసాయి, ఇదే కదా మనిషి జీవితం. ఎప్పుడైతే నువ్వు ఆత్మ ధ్యానంలోకి వెళ్తున్నావో మానసిక ప్రశాంతత వస్తుంది, బుద్ధి వికాసం వస్తుంది, ఆత్మోద్ధారం జరుగుతుంది, బాడీ మైండ్ సోల్ ప్యూర్ అయిపోతుంది. కాబట్టి మిత్రులారా, ఇంత చక్కటి ఒక గొప్ప ధ్యానాన్ని మనం అందుకున్నాం ఆ పితామహ బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా. అద్భుతమైన మార్గాన్ని మనం అందుకున్నాము, ఇలా వసుదేవ్ కుటుంబం అయ్యాము. ఈ ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఆనందం, ఉన్నత స్థితిని కూడా పొందటం జరిగింది. ప్రతి క్షణం వైభోగంలో ఉన్నాము. ఈ భాగ్యాన్ని అందిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. మాస్టర్ టైం అయినట్లుంది కదా మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా చెప్పారు మీ ఎక్స్పీరియన్స్లన్నీ. ధ్యానమే వైభోగం, మాటే మంత్రం అని ఎంతో అద్భుతంగా అర్థమయ్యేటు. ఈ భూమి మీద ఇక్కడ జన్మ తీసుకోవడమే గొప్ప వరం. ఈ క్షణంలో పత్రి సార్తో కలిసి జన్మ తీసుకున్నామంటే ఇక్కడ మనం చేయాల్సిన కార్యం ఉంది కాబట్టి తీసుకున్నామని ఎంతో అద్భుతంగా చెప్పారు. సన్ ఎనర్జీ టీమ్ వర్క్స్ అందరి తరఫున మీకు ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మనందరి గురువు అయినటువంటి డాక్టర్ బ్రహ్మర్షి పత్రి సార్కి, అలాగే స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు సమర్పించుకుంటూ ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేసుకుంటున్నాం మాస్టర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.